ఏబిఎన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. తాజాగా జర్నలిజం స్టూడెంట్ అయిన ఓ హీరోయిన్ త్రుటిలో మీడియా రంగానికి దూరమైంది. ఆ అమ్మాయే మీడియా రంగంలోకి వచ్చుంటే జర్నలిజానికి మరింత గ్లామర్ తోడయ్యేదంటే అతిశయోక్తి కాదు. వరుస విజయాలు సాధిస్తూ టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా దూసుకెళ్తున్న ఆ అందాల తారే రష్మిక. కన్నడ అమ్మాయి అయినప్పటికీ టాలీవుడ్ ఆదరిస్తోంది. సినీ రంగంలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా తన నటనతో అవకాశాలను దక్కించుకుంటుంది రష్మిక. చదువుకు రాణిస్తున్న రంగానికి ఏమాత్రం సంబంధం లేదు. తన చదువు సినీ రంగ ప్రవేశంపై ఏమంటారు ఆమె మాటల్లోనే. నేను జర్నలిజం విద్యార్థిని, అయితే ఆ రంగానికన్నా సినీ రంగమే నన్ను ఆకర్షించింది. లోకమంటే ఏంటో తెలిసిన తరువాత నటనపై ఇష్టాన్ని పెంచుకున్నాను. నేరుగా నటిని కావాలంటే సాధ్యం కాదు కనుక మోడలింగ్లోకి అడుగుపెట్టాను. మోడల్గా టాలెంట్ నిరూపించుకోవడంతో అవకాశాలు రావడం మొదలయ్యాయి. సినీ జీవితాన్ని ప్రారంభించాను. అలా తొలి చిత్రమే విజయాన్ని అందించింది. ఆ తర్వాత అవకాశాలు క్యూ కట్టాయి. అయితే వేగంగా ఎదిగి వెంటనే పడిపోకూడదనే ఉద్దేశంతో ప్రతి చిత్రాన్ని జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటున్నాను. వాటి నుంచి చాలా నేర్చుకుంటున్నాను అని రష్మిక చెప్పుకొచ్చింది. తాజాగా జర్నలిజం స్టూడెంట్ అయిన ఓ హీరోయిన్ త్రుటిలో మీడియా రంగానికి దూరమైంది. ఆ అమ్మాయే మీడియా రంగంలోకి వచ్చుంటే జర్నలిజానికి మరింత గ్లామర్ తోడయ్యేదంటే అతిశయోక్తి కాదు. వరుస విజయాలు సాధిస్తూ టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా దూసుకెళ్తున్న ఆ అందాల తారే రష్మిక. కన్నడ అమ్మాయి అయినప్పటికీ టాలీవుడ్ ఆదరిస్తోంది. సినీ రంగంలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా తన నటనతో అవకాశాలను దక్కించుకుంటుంది రష్మిక. చదువుకు రాణిస్తున్న రంగానికి ఏమాత్రం సంబంధం లేదు. తన చదువు సినీ రంగ ప్రవేశంపై ఏమంటారు ఆమె మాటల్లోనే. నేను జర్నలిజం విద్యార్థిని, అయితే ఆ రంగానికన్నా సినీ రంగమే నన్ను ఆకర్షించింది. లోకమంటే ఏంటో తెలిసిన తరువాత నటనపై ఇష్టాన్ని పెంచుకున్నాను. నేరుగా నటిని కావాలంటే సాధ్యం కాదు కనుక మోడలింగ్లోకి అడుగుపెట్టాను. మోడల్గా టాలెంట్ నిరూపించుకోవడంతో అవకాశాలు రావడం మొదలయ్యాయి. సినీ జీవితాన్ని ప్రారంభించాను. అలా తొలి చిత్రమే విజయాన్ని అందించింది. ఆ తర్వాత అవకాశాలు క్యూ కట్టాయి. అయితే వేగంగా ఎదిగి వెంటనే పడిపోకూడదనే ఉద్దేశంతో ప్రతి చిత్రాన్ని జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటున్నాను. వాటి నుంచి చాలా నేర్చుకుంటున్నాను అని రష్మిక చెప్పుకొచ్చింది. యూట్యూబ్ వేదికపై వెలుగంతా మీదే. సకల వార్తల విందు ప్రపంచం మీ ముందు మీ సెల్ ఫోన్లోనే ఏబిఎన్ నజరానా. ఏబిఎన్ తెలుగు, ఊహించని షాక్లు, సరికొత్త బ్రేక్లు. ఏబిఎన్ నేషనల్, జాతీయ వార్తల మైక్రోస్కోప్. ఏబిఎన్ డివోషనల్, భక్తి తరంగాల పరిమళం. ఏబిఎన్ ఇంటర్నేషనల్, అంతర్జాతీయ అద్భుతాలన్నీ ఇక్కడే. ఏబిఎన్ తెలంగాణ, నడుస్తున్న పొద్దు మీద పోరు వార్త, ఆంధ్రజ్యోతి. ఏబిఎన్ కిచెన్, ఘుమఘుమల సరిగమలు. ఏబిఎన్ ఎంటర్టైన్మెంట్, తెర వెనుక దాగిన నిజాలు, మజాలు. సంథింగ్ స్పెషల్, ప్రపంచ వింతల పసందు. ఒకటా రెండా, అన్నీ మీ ముందు, మీ ఫోన్లోనే మా వార్తల విందు. ఏబిఎన్ ఎనీ టైం మీకోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆల్ ఏబిఎన్ ఛానల్స్. వి రిపోర్ట్, యుడిసాయ్.